ఆరుగాలం కష్టపడి పండించిన రైతుకు ఈరోజు కన్నీరు మిగిలింది. వరుణదేవుడు ఆగ్రహించడం వల్ల ఈ ప్రాంతంలో అంతా కూడా విపరీతంగా వడగండ్ల వాన పడడం, మరి ఆ వడగండ్లు కూడా చాలా పెద్ద సైజులో ఉండడం వల్ల పంట పూర్తిగా నాశనమైపోయింది. ఈవెన్ వరి గడ్డి కూడా ఈరోజు పశువులకు పనికొచ్చే పరిస్థితి లేదు. అంత ఘోరంగా ఇక్కడున్న పంటలు నష్టం జరిగినాయి. దాదాపు 5,000 ఎకరాలు వరి పంట నష్టపోయినట్టుగా అధికారుల లెక్కల ప్రకారం తెలుస్తోంది. గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు కూడా రైతులు ఆవేదన చూస్తే చాలా బాధాకరంగా ఉంది. దాదాపు 5 నెలల పాటు కష్టపడి కరెక్ట్గా పంట చేతికి వచ్చే సమయానికి నష్టం జరగడం మా దురదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మాకు నమ్మకం ఉంది, గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రైతులకు మొదటి నుంచి కూడా అండదండగా ఉన్నారు. రైతులకు రుణాలు మాఫీ చేశారు, అదేవిధంగా రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరగకుండా, అప్పుల కోసం పోకుండా ఈరోజు పెట్టుబడి సాయం కూడా అందించినారు. తప్పకుండా కేసీఆర్ గారు స్పందిస్తారు. మరి రైతులకు ఈ కష్టాన్ని నష్టాన్ని తీర్చే విధంగా మంచి నిర్ణయం తీసుకుంటారని భావిస్తూ ఉన్నాం. వారి దృష్టికి ఇక్కడ రైతులు వాళ్ళు వెలుపుచ్చిన ఆవేదనను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తప్పకుండా తీసుకెళ్తాం. అధికారులు కూడా మరి పర్యటిస్తూ ఉన్నారు. అధికారులకు కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, ప్రతి రైతును ఈరోజు మీరు వెళ్ళి కలవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ జిల్లాలో ఉన్న అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ప్రతి రైతును వెళ్ళి కలవండి, వాళ్ళ ఆవేదనను మీరు నోట్ చేసుకోండి. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా రేపు రాబోయే రోజుల్లో వారి ద్వారా సాయం మరి రైతులకు అందించాల్సిన బాధ్యత కూడా మీదే. అదేవిధంగా రైతు సమన్వయ సమితి నాయకులను కూడా కోరుతా ఉన్నాం. ఇప్పుడు మీరు యాక్టివ్గా పనిచేయండి, రైతులందరినీ ఓదార్చండి, వాళ్ళకి ధైర్యాన్ని చెప్పండి. రేపు నష్టపోయిన రైతులందరూ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంటుంది కాబట్టి రైతు సమన్వయ సమితి నాయకులు, కోఆర్డినేటర్స్, అదేవిధంగా మరి జిల్లాలో పనిచేస్తున్న వ్యవసాయ విస్తరణ అధికారులందరూ కూడా యాక్టివ్గా ఉండి రైతులు ఎప్పుడు కూడా మరి రైతులకు అందుబాటులో ఉంటూ వాళ్ళ కష్ట నష్టాలను ఎప్పటికప్పుడు మీరు నోట్ చేసుకుంటూ ప్రభుత్వానికి నివేదిక పంపించే విషయంలో మీరు సహకారం ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాను. రైతులు ఎవ్వరు కూడా దిగులు పడొద్దు, మనకు తండ్రి లాంటి వారు మన కేసీఆర్ గారు ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మీ కష్టాన్ని అర్థం చేసుకుంటారు, మీకు సాయం చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులు ధైర్యాన్ని కోల్పోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జిల్లాలో ఉన్న యంత్రాంగం అంతా కూడా ఈరోజు మొన్నటిదాకా ఎలక్షన్ల వాతావరణం ఉన్నా కానీ ఇప్పుడు అన్ని పనులు పక్కకు పెట్టి అధికారులు మొత్తం, జిల్లాలో ఉన్న అధికారులు మొత్తం కూడా ఈరోజు మరి గ్రామాలలో ఉన్న రైతుల పొలాల్లోకి వెళ్ళి వాళ్ళకు జరిగిన నష్టాన్ని నోట్ చేసుకుంటూ ఉన్నారు. ఈ నివేదిక అంతా కూడా ప్రభుత్వానికి పంపిస్తారు. నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని స్వయంగా కలిసి ఇక్కడ రైతులకు జరిగిన నష్టం గురించి వారి దృష్టికి తీసుకెళ్తాం. రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టే విధంగా మా వంతు కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రైతులను ధైర్యం కోల్పోవద్దని చెప్పి వారిని కోరుతూ మరి